నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ముఖేష్ అంబానీ దేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న ధనికుడు. వరుసగా 8వ సారి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్లో తొలి స్థానం దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ ముఖేష్ను పేర్కొంది. సంపద సృష్టించడం, దాన్ని పెంచుకోవడం, నిలుపుకోవడం ముఖేష్ అంబానీకి రాత్రికి రాత్రి సాధ్యం కాలేదు. కొందరు వారసత్వంగా వచ్చిన బిజినెస్లతో పైకి వస్తారు, ఇంకొందరు స్వశక్తితో వస్తారు. ఈ రెండింటినీ మిక్స్ చేసి ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు ముఖేష్ అంబానీ. సంపాదనలో కొంత సామాజిక సేవకు కేటాయిస్తున్నారు. కుటుంబ విలువలకు, వ్యాపార సూత్రాలను అన్నిటినీ టైమింగ్తో మెయింటైన్ చేస్తున్నారు ముఖేష్ అంబానీ. ఇంతకీ ముఖేష్ అంబానీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా 2019 రిచ్ లిస్ట్లో వరుసగా 8వ సారి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ ప్లేస్లో నిలిచారు. సంపద సృష్టించడం ముఖ్యతైతే దాన్ని నిలుపుకోవడం, పెంచుకోవడం అంతకంటే ముఖ్యం. దీన్ని ముఖేష్ అంబానీ నిలుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధనికుల జాబితా అంటే గుర్తొచ్చేది ముఖేష్ పేరే. ప్రపంచమంతా బిజినెస్ వర్గాల్లో ముఖేష్ అంబానీ పేరు పరిచయమే. తాజా రిచ్ లిస్ట్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దేశంలో ధనికుల జాబితాలో మళ్లీ ముఖేష్ అంబానీ తొలి స్థానంలో నిలిచారు. దేశంలో సంపన్నుడంటే ముఖేషే. ఇది ఫిక్స్ అనేలా వ్యాపారాల్ని డీల్ చేస్తున్నారాయన. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 8వ సారి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్లో టాప్ ప్లేస్లో నిలుస్తూ వచ్చారు. ఈ ప్లేస్ నిలుపుకోవడానికి ముఖేష్ అంబానీ నిరంతర శ్రమ ఉంది. ఎంతో మంది వచ్చారు, మరెందరో పోయారు. కొందరు అప్పుల పాలయ్యారు, వ్యాపారాలను సరిగ్గా డీల్ చేయలేక చేతులెత్తేశారు ఎందరో. కానీ ముఖేష్ పునాదులే గట్టివి, అందుకే బిజినెస్ కింగ్గా ఉన్నారు. భారత్లో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ముఖేష్ అంబానీ సంపద అక్షరాల 380,700 కోట్లు. రెండో స్థానంలో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి ఆస్తి 186,500 కోట్లు. అంటే ఫస్ట్ ప్లేస్కు సెకండ్ ప్లేస్కు చాలా గ్యాప్ ఉంది. అది ముఖేష్ అంబానీ పవర్ అంటాయి వ్యాపార వర్గాలు. ఇప్పట్లో తనను దాటేవారే లేరంటూ మార్కెట్లో హవా చూపిస్తున్నారు. 117,000 కోట్లతో విప్రో వ్యవస్థాపకుడు ప్రేమ్జీ థర్డ్ ప్లేస్లో నిలిచారు. 107,000 కోట్ల సంపదతో 4వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ 94,500 కోట్లతో 5వ స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ రిచ్ లిస్ట్ ప్రకారం ఈ ఏడాది చాలా కీలకాంశాలు వెలుగులోకొచ్చాయి. 1,000 కోట్లు పైబడి సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019 953కు పెరిగింది. 2018 ఈ సంఖ్య 831గా ఉంది. ఈ లెక్కన ఏడాదిలో 1,000 కోట్లు దాటిన వారి సంఖ్య 122కు పెరిగింది. అమెరికా డాలర్ల రూపంలో చూస్తే బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి తగ్గింది. డాలర్తో రూపాయి విలువ లెక్కన 7,000 కోట్ల పైబడి సంపద ఉండే బిలియనీర్ల కింద లెక్కగడతారు. ₹1,000 కోట్ల పైబడి సంపద ఉన్న 953 మందిలో మొదటి 25 మందిని తీసుకుంటే వీరి మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తిలో 10%. అందరి ఆస్తులను లెక్కిస్తే జీడీపీలో ఈ విలువ 27%. సంపన్నుల సంపద 2018తో పోలిస్తే ఓవరాల్గా 2% పెరిగింది. అయితే 344 మంది ఆస్తులు తగ్గాయి. మొత్తం ధనికుల్లో 246 మందితో ముంబై టాప్లో ఉండగా 175 మందితో ఢిల్లీ 2వ స్థానంలో, 77 మందితో బెంగళూరు 3వ స్థానంలో నిలిచింది. సంపన్నుల్లో 82 మంది ప్రవాస భారతీయులున్నట్లు ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. వారిలో 76% మంది స్వశక్తితో పైకొచ్చినట్లు తెలిపింది. ఎన్ఆర్ఐలకు అమెరికా మొదటి ప్రాధాన్య దేశంగా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. స్వశక్తితో సంపన్నుడైన వారిలో అతి చిన్న వయస్సు రితేష్ అగర్వాల్. ఇతడి వయస్సు 25 ఏళ్లు. ఓయో అధినేత అగర్వాల్ సంపద 7,500 కోట్లు. ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్లో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇందులో తొలిస్థానం హెచ్సిఎల్ టెక్నాలజీస్కి చెందిన రోష్ని నాడార్ నిలిచారు. భారత్లో స్వశక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద 18,500 కోట్లు. ఆర్థిక వృద్ధిలో సంపన్నుల పాత్ర కీలకంగా మారింది.
మార్కెట్ సృష్టించడం, పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగ కల్పనలో వీరే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. $5 trillion ఆర్థిక వ్యవస్థ సృష్టించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధి కోసం కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో భారత్లో సంపన్నుల జాబితా 3 రెట్లు పెరుగుతుందన్న ఒక అంచనా ఉంది. భారత వృద్ధిలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు చాలా ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం చాలా పెరుగుతోందని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఈ రిచ్ లిస్ట్ ప్రకారం ఈ విషయాలను విశ్లేషిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5 బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి 14,800 కోట్లతో దేశంలో 51వ స్థానంలో నిలిచారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, అదే కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి 63 ర్యాంకుల్లో నిలిచారు. మొత్తం సంపన్నుల్లో తెలంగాణకు చెందిన వారు 68 మంది ఉండగా ఏపీకి చెందిన వారు 6 ఉన్నట్లు ఐఐఎఫ్ఎల్ హురున్ రిచ్ లిస్ట్ తెలిపింది. సంపన్నుల జాబితాలో ఉండి సరైన నిర్వహణ సమర్థత లేక జాబితా నుంచి వైదొలిగిన వారు ఉన్నారు. అంటే బిజినెస్ ను బిజినెస్ మైండ్తోనే చేయాలి. సంపద ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయంలోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అవసరం లేకపోయినా పెట్టుబడులు పెట్టడం, అవసరానికి మించి అప్పులు తీసుకురావడం, ఉన్న సంపదను సమర్థమైన మానవ వనరుల్ని వాడుకోలేకపోవడం, ఇవన్నీ వైఫల్యాలకు కారణం. కానీ ముఖేష్ అంబానీ లాంటి బిజినెస్ టైకూన్లు తమ స్థానాన్ని కోల్పోకుండా పనిచేస్తున్నారంటే ప్రతి క్షణం అలర్ట్గా ఉండటమే కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. ముఖేష్ అంబానీ అంటే ఒక సక్సెస్, ముఖేష్ అంటే ఒక ఇన్స్పిరేషన్. ఒకటి కాదు, 2 కాదు, 380,000 కోట్ల ఆస్తులు అంటే మాటలు కాదు. ఆ స్థాయిలో సంపద సృష్టించడం, కాపాడుకోవడం అన్నిటికీ హార్డ్ వర్కే కావాలి. అంబానీ ఇంట్లో ఏదైనా స్పెషలే. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం నడిపిస్తున్నా ఇంట్లో సందడి అంతే ఉంటుంది. పండగలు, పెళ్లిళ్ళు, ఏది జరిగినా స్పెషల్ అట్రాక్షన్. కామన్ లైఫ్ స్టైల్ బట్ స్పెషల్. ఇంతకీ ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్, బిజినెస్ స్టైల్ ఎలా ఉంటుంది? రిలయన్స్ కంపెనీని ధీరుభాయ్ అంబానీ ముఖేష్ చేతుల్లో పెట్టినప్పుడు అది అప్పుడే ఫామ్ లోకి వస్తోంది. ధీరుభాయ్ తర్వాత దాన్ని మరింత పరుగులు పెట్టించారు ముఖేష్. ప్రణాళిక, అమలు పక్కాగా చూసుకొని చేయడం వల్లే అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం సాధ్యమైంది. ముఖేష్ అంబానీ కుటుంబం ఏది చేసినా స్పెషలే. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. లైఫ్ స్టైల్, బిజినెస్ స్టైల్ రెండింటిని మేనేజ్ చేయడంలో ముఖేష్ టాప్. హస్ మల్టిప్లైడ్ ఫ్రమ్ 10 crores in 1977 to over 5 lakh crores. ముఖేష్ అంబానీ 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ధీరుభాయ్ కుటుంబంతో సహా ముంబై వచ్చారు. మొదట్లో భులేశ్వర్లో ఉన్న వీరి కుటుంబం ప్రస్తుతం 27 అంతస్తుల ఇంటిలో నివాసం ఉంటున్నారు. అంబానీ నివాసం పేరు ఆంజలియా. ఇందులో 600 మంది ఫుల్ టైం సిబ్బంది ఉంటున్నారు. 3 హెలిప్యాడ్స్, స్విమ్మింగ్ పూల్స్, అందమైన బాల్ రూమ్స్, 1 కాదు 2 కాదు, ఎన్నో హంగులున్నాయి. బుకింగ్ హ్యామ్ ప్యాలెస్ తర్వాత దీనికే అత్యంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ అంటారు. బాంబే యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ముఖేష్ అంబానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయలేకపోయారు. అయితే ముఖేష్ కూతురు ఇషా స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ పూర్తి చేశారు. ముఖేష్ అంబానీ ఇంట్లో టాప్ కార్లున్నాయి. మెర్సిడెస్ బెంచ్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ సహా ఇల్లులే కాదు, అంబానీ ఇల్లు ఆంటిలియోలో ఏ సంబరమైనా అదిరిపోయే రీతిలో ఉంటుంది. వ్యాపారంలో విజయాలు వచ్చినా పర్సనల్ పార్టీలు కూడా గ్రాండ్గా జరుగుతుంటాయి. ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్ టీంకు ఆంటిలియోలో గతంలో మంచి పార్టీ ఇచ్చారు. స్పోర్ట్, అందులో క్రికెట్ అంటే అంబానీ కుటుంబం ఇష్టపడుతుంది. వ్యాపార నిర్వహణలోనూ రిలయన్స్ అధినేత రూటే సెపరేటు. దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ప్రకటన దగ్గర నుంచి వరుస బంపర్ ఆఫర్లతో 50% మార్కెట్ను సొంతం చేసుకున్నారు. జియో పెట్టాలన్న క్రెడిట్ను తన పిల్లలకే ఇస్తారు ముఖేష్ అంబానీ. వారి ఆలోచనల్లోంచే జియో పుట్టింది అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఫస్ట్ డే ఫస్ట్ షో జియో ద్వారా వీక్షించవచ్చంటూ ఇటీవలే రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఒకే కనెక్షన్తో ఇంటర్నెట్, ల్యాండ్లైన్, డిటిహెచ్ అందించాలన్నది లేటెస్ట్ ఆఫర్. 50 సినిమాలు జియో స్టూడియో ద్వారా నిర్మించాలన్న ప్లాన్తో ఉన్నారు. ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. జియో ఫైబర్ కస్టమర్ విల్ బి ఏబుల్ టు వాచ్ మూవీస్ ఇన్ దేర్ లివింగ్ రూమ్స్ ద సేమ్ డే దీస్ మూవీస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ థియేటర్. గుజరాత్లోని జామ్నగర్లో భారీ క్రూడాయిల్ రిఫైనరీ ముఖేష్ అంబానీ సొంతం.
ముఖేష్ కంపెనీల విలువ భారత్ రెవెన్యూ ట్యాక్స్లోని 15% విలువకు సమానం. ఆది గోద్రేజ్, ఆనంద్ మహీంద్రా ముఖేష్ అంబానీ స్కూల్మేట్స్. ముఖేష్ సంపాదన ఏ స్థాయిలో ఉన్నా స్వచ్ఛంద సేవకు అంతే ప్రాధాన్యమిస్తుంటారు. 2010 రిలయన్స్ ఫౌండేషన్ను ప్రారంభించిన ముఖేష్ అంబానీ ఆ సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 2018 $60 మిలియన్ మేర సహాయం చేశారు. ఇందులో పెద్ద మొత్తం విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు రిలయన్స్ ఫౌండేషన్ చేయూత అందిస్తోంది. కుటుంబ గౌరవానికి కూడా ముఖేష్ అంబానీ ప్రాధాన్యమిస్తారు. 2002 ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాల్లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి మనస్పర్ధలు వచ్చాయి. వారి తల్లి కోకిలాబేన్ వాటిని పరిష్కరించారు. అయితే ఎరిక్సన్కు ఆర్కామ్ పేటెంట్ విషయంలో చివరి క్షణంలో తమ్ముడు అనిల్ అంబానీని అన్న ముఖేష్ ఆదుకున్నాడు. 580 కోట్ల బకాయిలను చెల్లించి అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా ఈ ఏడాది మార్చిలో సహాయం చేశారు. దీనికి అనిల్ అంబానీ అన్న వదినలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నారు. కుటుంబ పెద్దన్న పాత్ర పోషించి అందరి మెప్పు సంపాదించుకున్నారు ముఖేష్. అటు వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా అదే స్థాయిలో నడిపిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచ ధనికుల్లో 13వ స్థానంలో ఉన్న ముఖేష్ భారత్లో నెంబర్1గా కొనసాగుతున్నారు. ముఖేష్ స్థానాన్ని క్రాస్ చేసేవారు సమీప భవిష్యత్తులో ఎవరూ లేరన్నది కూడా నిజం. సమస్య గుర్తించడం, దానికి పరిష్కారం చూపే బాధ్యత రెండు నీవే అంటారు ముఖేష్ అంబానీ. తన సక్సెస్ సీక్రెట్స్ను పూర్తిగా ఎప్పుడూ రివీల్ చేయలేదు ముఖేష్. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం యువ ఎంటర్ప్రెన్యూర్లకు టిప్స్ ఇస్తుంటారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చాలా రేర్గా బిజినెస్ సీక్రెట్స్ చెబుతుంటారు. వ్యాపారం అంటే తెలివి, సమయస్ఫూర్తి, అంతకు మించి సమర్థవంతమైన మానవ వనరులను వాడుకోవడం, మంచి టీం మెయింటైన్ చేయడం, అనువైన చోటే పెట్టుబడులు పెట్టడం, వ్యూహం రచించడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా ముఖ్యం. వ్యాపారవేత్తలు ప్రపంచంలో, దేశంలో ఎందరో ఉన్నారు. అందులో విజయవంతమైన వారు మాత్రం కొందరే. ఇది నిజం. అప్పు పుడుతుంది కదా అని ఏ బిజినెస్ అయినా చేయడం కాకుండా తెలివిగా చేయడంలోనే, ఇన్వాల్వ్మెంట్లోనే విజయ రహస్యమంతా ఉంటుంది. తండ్రి స్థాపించిన కంపెనీలోకి మొదట సాదా సీదాగా వచ్చిన ముఖేష్ అంబానీ పట్టు పెంచుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చాక రిలయన్స్లో జాయిన్ అయ్యే సమయంలో కంపెనీలో తాను ఏం చెయ్యాలి అని తండ్రిని అడిగారట ముఖేష్ అంబానీ. ఆంటర్ప్రీనర్ కావాలంటే తాను ఏది చెప్పబోనని, అన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. దాన్నే ముఖేష్ అంబానీ ఆచరణలో చూపి సక్సెస్ అయ్యారు. సమస్యలు చూపిస్తే పరిష్కారం కనుక్కోవడం కాదు ముఖేష్ అంబానీ స్టైల్. సమస్య కనిపెట్టడం, దానికి సొల్యూషన్ కూడా ఇవ్వటమే సక్సెస్ సీక్రెట్ అంటారాయన. ఆంటర్ప్రీనర్స్ కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఇదే అంటారు. సమస్య ఎక్కడుందో తెలుసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నది దీని కాన్సెప్ట్. యువర్ కస్టమర్స్ ఆర్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వి డు, అండ్ ఆల్ ఆఫ్ దిస్ హస్ బీన్ డిజైన్డ్ విత్ ద సోల్ పర్పస్ ఆఫ్ గివింగ్ యు ఎ డిలైట్ఫుల్ ఎక్స్‌పీరియన్స్. పరిష్కరించే సమస్య సమాజానికి హెల్ప్ అవుతుందంటే అదే బిజినెస్ ప్రాధాన్యం కావాలంటారు. పెట్టుబడి తిరిగి రావడం ఎప్పుడూ సెకండరీనే అని చెప్తారు. కేవలం రిటర్న్స్ పై మాత్రమే ఫోకస్ చేస్తే ఆశించిన ప్రయోజనం రాదంటారు ముఖేష్. మరోవైపు ఏ పని చేసినా వైఫల్యాలు ఎదురవచ్చు, వాటిని చూసి వెనక్కి తగ్గితే కష్టం. ముఖేష్ అంబానీ బిజినెస్ లైఫ్ లోనూ ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. వాటిని జయించడం ఎలాగో ప్రాక్టికల్ గా తెలుసుకుని అమలు చేయాలని సూచిస్తుంటారు. కరెక్ట్ టీం లేకుండా ఏమీ చేయలేమన్నది ముఖేష్ అంబానీ మాట. కరెక్ట్ మ్యాన్ పవర్ ఉంటేనే అనుకున్న లక్ష్యాలను అందుకోవచ్చంటారు. ఆంటర్ప్రీనర్ ఆశావాహ దృక్పథంతో ఉండాలంటారు అంబానీ. అది లేకపోతే మొదట్లోనే బ్రేకులు పడతాయని ఒక సందర్భంలో చెప్పారు. ఒక ఆంటర్ప్రీనర్ పాజిటివ్ ఎనర్జీని విస్తరింపజేస్తేనే మిగతా వారిలో జోష్ వస్తుందని అంటారు. చెప్పాలంటే ముఖేష్ అంబానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే ఎన్నో ఎదురు దెబ్బలు చూశారు, సక్సెస్ ను సాధించారు. ప్రపంచంలో ప్రభావితం చూపే తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో ముఖేష్ అంబానీ ఉన్నారని టైమ్స్ చెప్పింది. ఇందులో మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, ట్రంప్ ఉన్నారు. ఇలాంటి వారంతా ఉన్న లిస్ట్ లో అంబానీ పేరు ఎందుకిచ్చారు అంటే కేవలం సంపదతోనే ఈ పేరు రాలేదు. దేశంలో, ప్రపంచంలో ఎక్కువ మందితో కనెక్టివిటీ ఉన్న వ్యాపారాలు చేస్తున్నారు ముఖేష్. అంతేకాదు, సరికొత్త నిర్ణయాలు, బిజినెస్ లో సాహసోపేతమైన నిర్ణయాలు, ఏ పని చేసినా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడమే ఆయన్ని ఈ స్థాయిలో నిలిపాయి.
బిజినెస్ అంటే కత్తి విడిచి సాము చేయడం కాదు, క్రియేటివిటీ, ధైర్యం, సాహసోపేత నిర్ణయాలు, సమయ స్ఫూర్తి అన్ని. అది ఫాలో అయ్యే వారికే విజయం వస్తుంది. పని చెయ్యి ఫలితం ఆశించకు అన్న భగవద్గీత సూత్రాన్ని కూడా ఫాలో అవ్వాలంటారు ముఖేష్ అంబానీ. సరైన రూట్లో పనిచేస్తే ఫలితం దానంతటా అదే వస్తుంది. అది ముఖేష్ అంబానీ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇండియాలో నెంబర్1గా ఉన్నారు ముఖేష్. ఫోర్బ్స్ జాబితాలో భవిష్యత్లో మరిన్ని మెట్లు ఎక్కడం కూడా ఖాయమే. బిజినెస్ అంటే గాల్లో మెడలు కట్టడం కాదు, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. అది చేసి చూపించారు ముఖేష్ అంబానీ, అందుకే నెంబర్1 అయ్యారు. తన సంపదకు రెండో ప్లేస్లో ఉన్న వారి సంపదకు చాలా గ్యాప్ ఉంది. అంటే ఇప్పట్లో ఎవరికి అందనంత దూరంలో దూసుకెళ్తున్నారు ముఖేష్. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని సరికొత్తగా నిర్వహించి సక్సెస్ సాధించారు, అందుకే టాప్లో ఉన్నారు. ఇది వాల్టీ స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.